हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मैं रेसिपी एग मसाला करी। इधी चपाती इंका राइस मंच कॉम्बिनेशन का मैं रेगुलर गा चेसुकुने एग करी कन्ना इधी चाला डिफरेंट गा अलागे टेस्ट वाइज चाला सूपर गा। सो दीनिकी फर्स्ट मनम ग्रेवी कोसम मुंदुगा 2 टेबलस्पून पल्लीलनी वेयिंचुकोवाली। ई पल्लीलु वेगुतुन्नप्पुडे 1 टीस्पून मेंतालनु कूडा वेसुकोनि మెంతులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట, డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి। ఇది లో ఫ్లేమ్ పెట్టుకొని మంచి దోరగా వేయించుకోవాలన్నమాట। ఇలా ధనియాలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఈ జీలకర్రను కూడా మంచిగా వేయించుకోవాలి। తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ల నువ్వులను వేసుకోవాలి। లాస్ట్ లో నువ్వులు వేసుకోవాలి, ముందే వేసుకుంటే మాడిపోతా అన్నమాట। సో ఈ నువ్వులు కూడా వేగిపోయిన తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడిని వేసుకోవాలి। కొబ్బరి ముక్కలుగా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, పొడి ఉంటే పొడిని కూడా వేసుకొని మనం వేయించుకోవచ్చు। ఇలా అన్నింటిని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత వీటిని పౌడర్ గా పట్టుకోవాలి మిక్సీలో। అలాగే వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి। ఈ ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో। తర్వాత వీటిని కూడా పొడిలతో పాటు మనం గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా చల్లారనివ్వాలి। సో ఈ పొడిలన్నీ చల్లారిన తర్వాత దీని ఇలా పౌడర్ గా పట్టుకొని ఇప్పుడు దీంట్లో చల్లారిన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి। సో ఇలా ఒకసారి మిక్సీ పెట్టిన తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి రసాన్ని తీసుకొని ఇందులో పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట। తర్వాత దీంట్లోనే మనం కర్రీకి సరిపడా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసి మెత్తగా రుబ్బుకోవాలి। సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి। తర్వాత pan లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఎగ్స్ కి గాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। నేను 6 ఎగ్స్ ని తీసుకున్నాను, మీరు ఎన్ని తీసుకోవాలంటే అన్ని తీసుకోవచ్చు। సో ఎగ్స్ అనేవి మంచి బ్రౌన్ కలర్ రావాలి। ఇలా బ్రౌన్ అయిన తర్వాత వీటిని పక్కకి తీసుకొని పెట్టుకోవాలి। తర్వాత అదే pan లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ని వేసుకోవాలి। ఈ పేస్ట్ ని ఆయిల్ లో మంచిగా ఉడకనివ్వాలి। సో ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి। సో గ్రేవీ పల్చక కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు, లేదంటే 1 గ్లాస్ పోసుకుంటే సరిపోతుందన్నమాట। ఇప్పుడు దీంట్లో కారం ఎక్కువ కావాలనుకుంటే మరొక స్పూన్ వేసుకోవచ్చు। తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని అలాగే కొంచెం టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని మరగనివ్వాలి 5 మినిట్స్ పాటు।
5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా మరుగుతున్న గ్రేవీలో ఒకసారి మంచిగా కలుపుకొని ఉడకబెట్టిన ఎగ్స్ ని వేసేయాలి. ఇలా ఎగ్స్ అన్ని వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఈ ఎగ్స్ కి మసాలా అంతా పట్టేలాగా మంచిగా కలుపుతూ ఉడకనివ్వాలి. ఇలా ఎగ్స్ అన్ని వేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తెలే వరకు మూత పెట్టుకొని ఉడికించుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరను చల్లుకొని దించేసుకోవాలి. అంతే మన ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.